రుద్రంగి మండల కేంద్రంలోని గలసూరమ్మకుంట అచ్చాకుంట చెరువుల్లో ఈ రోజు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన 40,000 చేప పిల్లలను స్థానిక జెడ్పీటీసీ గట్ల మీనయ్య చేతుల మీదుగా నీటిలో వదిలారు. ఈ సందర్భంగా గట్ల మీనయ్య మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాల వర్గాల వారికి కావాల్సిన సహాయం అందిస్తుందని, రాష్ట్రంలో మత్స్య సంపద పెంచి గంగపుత్రుల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. మనం తీసేసింది 43 ఏళ్ళకి మళ్ళీ కలుపుకున్నాం. ఈరోజు రుద్రంగి మండలానికి చెందిన సూరమ్మ చెరువులో రుద్రంగి పరిధిలోని సూరమ్మ చెరువులో మరే ఈరోజు ప్రభుత్వం పంపిణీ చేసిన ఉచిత చేప పిల్లలను మరే చెరువులో కలపడం జరిగింది. 40,000 చేప పిల్లలను చెరువులో కలిపి గంగపుత్ర సోదరులతో కలిసి ఈరోజు చెరువులో కలపడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మత్స్య సంపదను పెంచే విధంగా మరే ప్రతి సంవత్సరం కూడా మరే ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి గతంలో లేని విధంగా మత్స్య సంపదను పెంచాలి, గంగపుత్ర సోదరులను కాపాడే అంటే వాళ్ళ కుల వృత్తులను కాపాడే విధంగా, అన్ని కుల వృత్తులను కాపాడే విధంగా చేస్తున్న తరుణంలో మరి బంగారు తెలంగాణ దిశగా పోతున్న తరుణంలో మరి ఈ చేప పిల్లలను పంపిణీ చేయడం అనేది చాలా సంతోషకరం. ఇట్టి పంపిణీ సహకరించిన స్థానిక శాసనసభ రమేష్ బాబు గారికి, అదేవిధంగా జిల్లా మంత్రి వారు కేటీ రామారావు గారికి, గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారికి ఈ మండల పక్షణ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి రానున్న రోజుల్లో కూడా ఈ సూరమ్మ ప్రాజెక్టు పూర్తి చేసుకొని అటు కత్లాపూర్ మండల్ మేడిపల్లి మండలాలకు కూడా సాగునీరు అందించే విధంగా ప్రణాళిక సిద్ధమవుతున్నాయి. ఇక్కడ కాల్వల పనులు కూడా త్వరగతిన పూర్తవుతున్నాయి. మరి కొంచెమే ఇంకా పని ఉన్నది. ఆ కాల్వ పని పూర్తయిన తర్వాత మరి ఇల్లంపల్లి నీళ్లు పూర్తి స్థాయిలో కాల్వల ద్వారా ఈ సూరమ్మ ప్రాజెక్టులో రావడం జరుగుతుంది. మరి ఈ సూరమ్మ ప్రాజెక్టులో పోయిన స్థలాలు దాదాపు రుద్రంగి గ్రామానికి చెందినవి కావున మరి రుద్రంగి గ్రామ ప్రజలకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను.